హత్య జరిగిన రోజు స్టేట్ హోమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని టేప్స్ రెడీగా ఉన్నాయి సార్. ప్లే. సెకండ్ కెమెరా. థర్డ్ కెమెరా. హే, ఎవరు వీడు? అన్ని కెమెరాల్లో ఉన్నారు. బాబ్జీ అని ఫేమస్ రౌడీ సార్, అతని పెదనాన్న. అతనేం మాట్లాడుతున్నాడు? వాయిస్ రికార్డ్ కాలేదు సార్. ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా? ఒకతను ఉన్నాడు సార్. ఎవరతను? సార్, మీరు అడిగిన ఇంటెలిజెంట్ ఇతనే సార్. నమస్తే సార్. బాగా తాగుబోతులా ఉన్నాడు? ఎస్ సార్, నేను ఎప్పుడు మందులోను మఫ్టీలోనూ ఉంటాను. నాకు డ్యూటీ, డ్రింకు రెండు రెండు కళ్ళు. కంటిన్యూగా తాగుతావా? కంటిన్యూస్ గా తాగను సార్. ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ధైర్యం కోసం తాగుతాను. చేసాక వాడు ఏమైనా చేస్తాడేమోననే భయంతో తాగుతాను. మీలాంటి ఆఫీసర్స్ అప్రిషియేట్ చేస్తే ఆనందంతో తాగుతాను, చేయకపోతే బాధతో తాగుతాను. మొత్తానికి తాగడం మానవు. ఇంటెలిజెన్స్ అందరూ ఏదో ఒక హ్యాబిట్ కి బానిసలై ఉంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సరే సరే, చెప్పించండి. ప్లే. రే బాబ్జీ, ఈ మడ్ర ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్ అవ్వాలా. గ్రేట్ గ్రేట్ సింక్. లిప్ చాలా పర్ఫెక్ట్ గా సింక్ చేసావు. ఏదైనా సింక్ చేయటం లింక్ చేయటమే కదా సార్ సిబిఐ పని. వాళ్ళని ఒకసారి ఆఫీస్ కు తీసుకురా. ఓకే సార్. ఒక్కడివే వెళ్తావా, సపోర్ట్ గా ఎవరినైనా తీసుకెళ్తావా? వైన్ షాప్ కి ఫ్రెండ్స్ తో వెళ్ళాలి, క్రిమినల్స్ దగ్గరికి సింగిల్ గా వెళ్ళాలి. యామ్ ఐ కరెక్ట్ సార్? యు ఆర్ కరెక్ట్. ఐ లైక్ ఇట్ టు సార్. గుడ్. ఈ నిమిషానికి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది పెద్ద నాన్న. భయపడి బాధపడి మనం చేసేదే ఉంది. రిమోట్ ఆడి చేతులకు వెళ్ళిపోయిందిగా. ఆడి ఛానల్ పెడితే చూడాల్సిందే. ఇక మనం చేసేది మ్యాన్షన్ హౌస్ కంటే వీడియో హౌసే బాగుంది. డేయ్, ఎవరా నువ్వు? ఏం చూస్తున్నా? మ్యాటర్ ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తున్నా. మేము ఇప్పుడు ఏ సెటిల్మెంట్స్ చేయట్లా. వెళ్ళ. ఎందుకు చేయట్లేదు? ఏందిరా, నీకు చెప్పాలా? మా బిడ్డ కొట్లో బాగలా. ఎందుకు బాగట్లేదు? ఏందిరా, నట్టింటికి వచ్చి మందు అవుతున్నా? ఒళ్ళు ఎట్టా ఉంది? బండి నడవాలంటే పెట్రోల్ కావాలండి, మాట్లాడాలంటే మందు తాగాలి. ఎక్కువ చేస్తున్నాడు. ఆల్రెడీ వేసిన దాని గురించి ఇంటరాగేషన్ చేయడానికి వచ్చిన సిబిఐని. ఆఫీసులో మా ఆఫీసర్ వెయిటింగ్. రండి, వెళ్దాం. ఇదిగో, మేము పోలీసు వాళ్ళు రమ్మంటేనే స్టేషన్కి వెళ్ళాం, సిబిఐ వాళ్ళు రమ్మంటే వస్తావా? మేమేడికి రాము. నువ్వు పో అంటే పోవడానికి నేను పోలీస్ కాదు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. హెడ్ ఆఫీస్ నీ గల్లీలో కాదు, ఢిల్లీలో ఉంటుంది. పిలవగానే రాలేదనుకో, చెడ్డీలు పగిలిపోతాయి. రండి రండి. నువ్వు బా, మేము వస్తున్నావా? నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీరేం చేస్తుంటారు? చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తుంటాం సార్. గబ్బెదవా, నువ్వు నోరు బై. చిన్న చిన్న సెటిల్మెంట్స్ చేస్తా ఉంటామండి. అంటే పేదవాళ్ళ స్థలాల మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్ డీల్ చేస్తా ఉంటామండి. భార్యాభర్తల మధ్య తగాదాలో చిడిపోతా ఉంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్ అని కలపతా ఉంటామండి. 21వ తారీఖున స్టేట్ హోమ్ కిందకి వెళ్ళారు. స్టేట్ హోమా అంటే ఏంది? అది ఆనందం మాకు తెలియదండి. మా బాబ్జీ గుంట్లో బాగలేకపోతే ఇంట్లోనే ఉన్నాగా, వారం అయింది బయటకు వచ్చి. ఫాల్స్, అబద్ధం. నిజం చెప్పండి. అబద్ధలేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు సర్కిల్స్ ఉన్నాయి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు పరిచయాలు ఉన్నాయి, మమ్మల్ని తక్కువ వచ్చినవి ఇక్కడి. అయితే వాళ్ళని కలవడానికి వెళ్ళారా? ఏందండి, యాడికి వెళ్ళాం, ఎవరు కలిసాం, అసలు ఏది మీరు? ఏముందండి, ఈరోజు శుక్రవారం, సాయంత్రం గుడికి వెళ్దాం బాబ్జీ. అంటా ఉండా. మర్డర్ జరిగింది మంగళవారంగా. మంగళవారం, శుక్రవారం అన్ని ఆడ గుర్తుంటాయి. మేము ఏమైనా మర్డర్ చేసామా? ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏది రచ్చ? ఓ, మంచి మాటల. రే బాబ్జీ, ఈ మర్డర్ ఎలా ఉండాలంటే నేరాలు గోరాల్లో ఇదే హైలైట్ టచ్. ఆ డైలాగులు ఏదో తప్పు ఉందండి.
అంటే హత్య చేసింది మీ అమ్మాయిని వర్కౌట్ చేసాడు. అనవసరంగా మమ్మల్ని ఇష్యూలోకి లాక్కండి. మర్డర్ జరిగినప్పుడు వాడు అక్కడ ఉన్నాడా? ఉన్నాడు సార్. ఏమనండి, ఈ దరిద్రం గురించి మమ్మల్ని అడగవాకండి. మా పిల్లోడికి జ్వరం వచ్చింది, నాకు దడ వచ్చింది, బ్లడ్ వచ్చింది. వస్తే వచ్చింది లేరా సార్, ఇక కొట్టింది. ఇక మీరు బయలుదేరండి. ఇంతేనా, వెళ్ళిపోవచ్చా? సిబిఐ అంటే సింపుల్ గానే ఉంది, పదండ్రా. మీ అమ్మాయిని ప్రేమించినోడి పేరేంటి? చరణం, నిక్ నేమ్ చెర్రీ. ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏ కంపెనీ? యాడ్రా, సిజీ ట్రిక్స్ మాదాపూర్ ఫేజ్ 2. ఇక మీరు వెళ్ళండి. అదేంటి సార్, క్రిమినల్స్ వదిలేశారు. మందైపోయాక బాటిల్ని, మ్యాటర్ అయిపోయాక సాక్షుల్ని ఉంచకూడదు. ఆ హత్య చూసింది వీళ్ళు, చేసింది వాడు. ఏమై కరెక్ట్ సార్? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడు టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో భయం, గొంతులో వణుకు మీరు గమనించారు, మిమ్మల్ని నేను గమనించాను. యువర్ రైట్, నీకు మంది ఎక్కువైనా మైండ్ బాగానే పనిచేస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అయితే వాడిని అరెస్ట్ చేద్దాం సార్. ఆ మాట చెప్పవలసింది నువ్వు కాదు సార్. వాడు చంపుతున్న వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు కారు. ఇంతమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సెక్యూరిటీ ఉన్న టార్గెట్ పూర్తి చేశాడంటే వాడి డెడికేషన్, డిటర్మినేషన్, డిసిషన్ పవర్ చూస్తుంటే వాడు ఒక్కడ 1000 మంద, 100,000 మంద అర్థం కావట్లేదు. వాడిని అరెస్ట్ చేసే ముందు ఆధారాలు పక్కాగా ఉండాలి. వాళ్ళిచ్చిన డీటెయిల్స్ను బట్టి వాడి బయోడేటా మొత్తం తీయాలి. అన్నా, కలకత్తా పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి పవర్ ఉండాలి గానీ ఇట్లా భయపడతావేంటన్నా? ఏ భయం కాదురా, చిన్న షివరింగ్ అంతే. అంటే నందిని ఎప్పుడు ఫోన్ చేసినా పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి, కూల్ డ్రింక్లు కావాలని ఫోన్ చేసేది. ఇవాళ ఎందుకు సినిమా దీంట్లో సైట్ టికెట్లు కావాలని ఫోన్ చేసిందిరా? అంటే అర్థమేంట్రా, పడిపోయినట్టేనా? పడిపోయిందన్నా, టెన్షన్ ఎందుకు? సైట్ టికెట్లు బుక్ చేయమందంటే లవ్ కి సిగ్నల్ ఇచ్చినట్టే. ఇవ్వగలం తీసుకురా. అన్నా, ఆంధ్రాలో పవర్ స్టార్ ఎంత క్రేజ్ ఉంది? ఇక్కడ నీకు అంత ఉందన్నా? నిజమా? ఇగో నువ్వు సూపర్ అన్నా. పడిపోయిందన్నా? నువ్వు బెంగాల్ టైగర్ అన్నా? నువ్వు సిద్ధు సిద్ధార్థ రాయన్నా? నిజమా? ఇక చైనే రే అన్నా, బంగారం మొత్తం ఇచ్చేత్తనం పగిరైపోతావేమో. 50 కేజీల బంగారం నా సొంతం అవుతున్నప్పుడు పావుకులో బంగారం ఎంతరా? అంతే. అరే తమ్ముడిని తీసుకెళ్లి ఏం కావాలో కొనిపెట్టి కావాల్సిన సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపెట్టండి. నేను అమ్ము కారణ సీట్లు కూర్చొని ఒక్కటే. కుదురుతుంది? కుదరదు. ఏ, ఇతను మా వదిన తమ్ముడు, బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చా. ఇతని పక్కన నేను కూర్చోకపోతే ఇతనే కాదు మా అన్న వదిన కూడా బాధపడతారు. తమ్ముడు అంటది కారణ సీట్లు అడుగుద్ది ఏంట్రా? తమ్ముడు అనలా, వదినకి తమ్ముడు అంది. అంటే వరసకి ఏంటో హార్స్ నీది రైడింగ్ అడిగిలా ఉంది. రైడింగ్ చేయి నేను. అరే పది తమ్ముడు ఏం చేస్తున్నాడు చూడరా. ఊదిని చాలా చేసేస్తున్నా. అతనితో చేస్తుంటే ఆడేం చేస్తున్నాడ్రా? ఆడు కూడా కనపడకుండా ఏదో చేస్తాడు కదన్నా. మ్యాట్నికి ఎంత జరుగుతుందంటే పశుకొచ్చుంటే ఇంకెంత జరిగేదో. ఏం జరగనివ్వను. మరైతే ఏ చేద్దామో? ఇక్కడైతే ఫ్యాన్స్ ఇష్టపోతారా. ఇంటర్వెల్లో ప్రశాంతంగా చేశారు. అరే ఆస్తిని, అమ్మాయిని కాపాడుకోవాలంటే ఆయుధాలు అవసరం. అందుకే యాసిడ్, కత్తి రెండూ తీసుకొచ్చా. నేను ఈ కత్తితోటి వాడిని కసక్కన పొడవగానే నువ్వు ఫేస్ మీద యాసిడ్ పోసి భయపడకుండా జరిగే చూడండి రా. వన్ పాప్కార్న్ అండ్ కోక్, మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్. వీడేడ్రా అక్కడ ఉన్నాడన్నా? వీడేంటన్నా ఫ్రీ కస్టమర్లో ఉన్నాడు? మనం టికెట్లు ఇస్తే సినిమా చూస్తున్నాడా? వదిన కూల్ డ్రింక్ ఇస్తే తాగుతాడా? నేను కత్తితో పుడిస్తే ఫ్రీగా సస్తాడు కూడా. క్రౌడ్ పుల్లింగ్ తగ్గని బే. థియేటర్ లా ఫ్యాన్స్ అను, ఇడ పబ్లిక్ అంటను, పొడుస్తావా లేదా? అసలు నిన్ను పొడుస్తా నీ అయ్యా. ప్లానింగ్ ఉండాలి బే, ప్లానింగ్ ఉండాలి.
సారీ అండి సారీ చూడలేదు సారీ చెప్తే డ్రై అవుద్దా హీట్ చేస్తే డ్రై అవుద్ది ఓ హగ్గి ఏయ్ హగ్గి అక్షయ్ అక్షయ్ అరే బాయ్ చిన్న విషయానికి ఏంటి వదిలే బిజ్జు భాయిని టచ్ చేస్తావరా బిజ్జు భాయిని టచ్ చేస్తావరా ఆ చూపేంట్రా కొడతావా కొడతావా ఏంటి బాడీని తీసుకెళ్తాను కన్నా తీసుకెళ్ళు సరేనా లూటా రే ఏంటి బ్లడ్ టమాటా సాసు టమాటో సాస్ ఏంటి ప్రశ్నలు అడగని షాకైపోయి ఉన్నా వెళ్ళిపోయి సినిమా చూడండి కడుక్కో బాయ్ ఓపకు ఓపకు చాలు చాలు